నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్రభుత్వం ఆఖరి బడ్జెట్ అనుకోవచ్చు, 24 కోట్ల బడ్జెట్. అరుణ్ జైట్లీ గారు ప్రారంభం మొదలుపెట్టింది, ఏమేమి చేసినారని మొదలుపెట్టినరు, ఓ స్టెబిలిటీ తెచ్చిండ్రు ఫైనాన్షియల్ సిస్టమ్కు, ఓ మంచి బునియాది తెచ్చిండ్రు. బునియాది తెచ్చి ఫౌండేషన్ అయిపోయాక ఇప్పుడు ఆర్థికంగా ఎన్నో డెవలప్మెంట్స్ జరుగుతాయి. భారతదేశము రాష్ట్రాలు మన ప్రజలు ఆర్థికంగా ఇప్పటి సంధి ముందుకు పోతారని. అంటే ఇది కొంచెం లేట్ అయింది అనుకుంటున్నా, ఎందుకంటే 4 ఏళ్ళు బునియాది కట్టి పోతే ఇప్పుడు లాస్ట్ ఇయర్లా ఇప్పుడు దున్కాలంటే కష్టము. అయితే ఎన్నో మంచి పథకాలు తెచ్చారు, ఇలా ఎన్నో మంచి గ్రామీణ ప్రాంతానికి 11 లక్షల కోట్లు పెట్టినరు. 11 లక్షల కోట్లు రైతాంగానికి ఎన్నో పథకాలు పెట్టినరు. కానీ అయినా కూడా కొన్ని అయితే చిన్న చిన్న సరిపోతాయా లేవని, కొన్ని పథకాలకు చాలా చిన్నవి పెట్టినరు. హార్టికల్చర్కు 2000 కోట్లు పెట్టినరు. మన యానిమల్ హస్బెండరీకు 11,000 క్రోర్స్ పెట్టినరు. కేవలం మన తెలంగాణ కేవలం గొర్రెలదే 4000 కోట్లు. అయితే ఇది సరిపోతుందా లేదా? ఇంకోటి, ఇవన్నీ కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ ఖర్చు పెట్టాలి అది కూడా ఇప్పుడు చెప్పలేదు. పోయిన సంవత్సరం నుంచి అది బడ్జెట్ స్పీచ్లో చెప్తలేరు. తెలంగాణకు పెట్టుబడి పెడితే భారతదేశానికి ఇది కాంట్రిబ్యూటింగ్ స్టేట్, మనం ట్యాక్సెస్ ఎక్కువ కడతాము, మనము దేశాన్ని మన అభివృద్ధి కాక దేశం అభివృద్ధి కూడా మనము పాల్గొంటున్నాము. అందుకే ఇవన్నీ తెలంగాణకి ఎంత వస్తాయనే పెద్ద ప్రశ్న. మనం 4000 కోట్ల గొర్రెలకు వస్తే యానిమల్ హస్బెండరీ మొత్తం దేశంలో 11000 కోట్లు పెట్టినరు. ఏ పథకం పెట్టినా కూడా మనకు ఏదైతే 1 రాష్ట్రం ఉందో దానికి ఎక్కువ అందాలని మేము కోరుకుంటున్నాము. ఇవి ట్యాక్సేషన్ ప్రకారంగా ఇండివిజువల్ ట్యాక్సేషన్ కొంచెం తగ్గించలేరు, కానీ ఎగ్జెంప్షన్ చాలా ఇచ్చిండ్రు. 40,000 అది చాలా మంచికి, ఎందుకంటే శాలరీ క్లాస్ వాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు, నిజాయితీగా ట్యాక్స్ పే చేస్తారు. వాళ్ళు దేశానికి 150,000 కోట్ల ట్యాక్స్ కడతారు, వాళ్ళకు కొంచెం బెనిఫిట్ వచ్చింది, చాలా మంచిది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, పెద్ద మనుషులకు, వృద్ధులకు, వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ పెట్టినరు. హెల్త్ కేర్ మీద 10,000 నుంచి ఎగ్జెంప్షన్ 50,000 చేసినారు, అది కూడా చాలా మంచిది. ఎందుకంటే హెల్త్ కేర్ కాస్ట్ పెరుగుతూ ఉన్నాయి, అందరు కూడా ప్రైవేట్ హెల్త్ కేర్కు పోతున్నారు, అందుకే ఇది చాలా అవసరము, ఇది చేస్తున్నారు. కానీ కార్పొరేట్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో అది కూడా చాలా పెంచుతామనుకున్నారు. డివిడెండ్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చాలా పెంచుతామనుకున్నారు, కానీ లక్కీలీ అది చాలా పెంచలేరు. 0% నుంచి 10% పెంచినరు, కానీ అది కూడా ఈ జనవరి 31 అంటే నిన్న జనవరి 31 నుంచే మొదలవుతుంది, అంటే రెట్రాస్పెక్టివ్ పెట్టలేదు. అందుకే నేను అనుకుంటున్నా స్టాక్ మార్కెట్లు కూడా మంచినే ఉండాలి. ఎప్పుడు లేనంత, లాస్ట్ 15 ఏళ్ళు లేనంత స్టాక్ మార్కెట్ బడ్జెట్ కంటే ముందు ఇంత ఎప్పుడు కూడా పెరగలేదు. అయితే స్టాక్ మార్కెట్ కూడా స్టెబిలిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్సే కాక మన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అట్లే ఉంచుండ్రు. కార్పొరేట్ ట్యాక్సెస్ మంచి పని చేసింది ఏంటంటే, చిన్న ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి 30% నుంచి 25% తగ్గించిండ్రు. కానీ దాంతో ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే మ్యాక్సిమం ఉద్యోగాలు మనకు భారతదేశంలో చిన్నవి మీడియం స్కేల్ ఇండస్ట్రీసే ఉద్యోగాలు పెంచుతుంది. కానీ అన్నిట్లా సంతోషమైంది ఏంటంటే, మన దేశంలో ఉన్న అన్నిట్లా పెద్ద సమస్య నా అభిప్రాయంలో నిరుద్యోగము. వేరే దేశాలల్లో చదువుకున్నాక అప్రెంటిస్ చేస్తారు, అప్రెంటిస్ తర్వాత 2 ఏళ్ళు అప్రెంటిస్ తర్వాత ఉద్యోగం చేస్తారు. మన దగ్గర ఆ సిస్టమ్ పెద్దగా లేదు. ఈసారి ఈ బడ్జెట్లో 50 లక్షల మంది యువకులకు అప్రెంటిస్షిప్ ఇస్తే కంపెనీస్కు 50% ఆ స్టైపెండ్ శాలరీ గవర్నమెంట్ పే చేస్తుంది. ఇది చాలా మంచిది. ఇది కూడా ఇంకొంచెం ఎక్కువ చేస్తే చాలా మంచిగా అవుతుంది నేను అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం 50 లక్షల యువకులకు స్టైపెండ్ ఇచ్చడం జరుగుతుంది. అదే కాక వాళ్ళకు ఉద్యోగము దొరకకుంటే ఇది స్టాప్ గ్యాపే కాక వీళ్ళు ఈ అప్రెంటిస్షిప్ పీరియడ్లో వాళ్ళది ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. అయితే ఇండస్ట్రీ
అవుట్పుట్ సర్వీస్ క్వాలిటీ ప్రొడక్షన్ క్వాలిటీ ఈ ఎక్స్పీరియన్స్ తోటి అది కూడా పెరుగుతుంది అయితే ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఈ రైతాంగంకు అగ్రికల్చర్ సెక్టర్కు నిజంగానే ఎన్నిక బడ్జెట్ అనుకోవచ్చు కానీ అనుకున్నంత చేయలేదు. లోన్ మాఫీలు ఇవన్నీ ఏం చేయలేదు కానీ వేరేవి కార్పొరేట్ స్ట్రక్చర్ దగ్గర ఎన్నికల బడ్జెట్ తీరా లేదు. ఎందుకంటే కార్పొరేట్ ట్యాక్సెస్ ఏం తగ్గియలేదు, కేవలం ఎంఎస్ఎంఈ మాత్రము. కానీ రైతాంగాన్ని చూస్తే బాగానే 11 లక్షల కోట్లు పెట్టిండు. అదే కాక మన ఎస్సీ ఎస్టీలకు మనము ప్రతి దగ్గర స్కూళ్ళు పెట్టాలని, అయితే దాంట్లో ఎక్కడెన్ని స్కూల్ పెడతారో, ఎందుకంటే ఇది ప్రత్యేకంగా మా కాన్స్టిట్యున్సీలో తెలంగాణలో ఎస్సీ ఎస్టీలు బాగున్నారు. అయితే జవహర్ నవోదయ స్కూల్ అటువంటి స్కూళ్ళు ఏకలవ్య స్కూల్ అని పెడతారు. అయితే నేను అనుకుంటున్న పరిగి వికారాబాద్ తాండూరులో ఒక్కొక్క ఏకలవ్య స్కూల్ వస్తుందని ఈ తెలంగాణకు కూడా చాలా అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. మనం అడిగేది ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ టూ బెడ్రూమ్ హౌసెస్కు కూడా వాళ్ళు బడ్జెట్లు అనౌన్స్ చేసిండ్రు. కానీ ముఖ్యంగా అది రూరల్ హౌసింగ్ కార్పొరేషన్, అది ఇప్పటి వరకు నిన్నటి వరకు అది దాని ఈక్విటీ హోల్డర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండే, ఇప్పుడు దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈక్విటీ హోల్డర్ అయినరు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతులు ఉంటుంది, ఎవరికి ఎంత ఇవ్వాలి? ముఖ్యంగా మన టూ బెడ్రూమ్ హౌస్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది, ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ కింద ఉండే. అయితే దాంట్లో మనకు ఫండింగ్ వచ్చే అవకాశం ఉంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మరియు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఈ అన్ని ప్రాజెక్ట్ కూడా పెట్టిండ్రు కానీ మన రాష్ట్రానికి ఎంత ఇస్తుందని తెలియదు. ఎంపీల శాలరీ సంబంధించి మేము మా శాలరీ అని నిర్ణయం చేసుకుంటే మంచిగా ఉండదు అని ఓ వేరే కమిటీ పెట్టి చేస్తారు. ఇంకోటి అది ఎవ్వరు ఏమి దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా వేరే కమిటీ వేసి చేస్తారు. అది ఎవ్రీ 5 ఇయర్స్ ఇంక్రీజ్ చేస్తారని అనుకుంటున్నాను.